గురుదేవుల జీవిత సంగ్రహం పూజ్య గురుదేవులకు ఆధ్యాత్మిక జ్ఞానపీఠ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఇక్కడికి విచ్చేసిన ఆత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గురుదేవుల జీవిత విశేషాలను గురించి తెలియజేసే అవకాశం కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మన గురుదేవులు 1946 సెప్టెంబర్ 12న గురువారం రోజున తుల్లపాడు గ్రామంలో జన్మించారు వీరి తండ్రి వీరరాఘవయ్య గారు తల్లి పుల్లమ్మ గారు వీరు అతి సాధారణ కుటుంబంలో జన్మించారు గురుగారి 4వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు తన నోటితో ఏదంటే అది జరిగేది చిన్నతనంలో బాగా అలర్ట్ చేసేవారు ప్రాథమిక పాఠశాలలో 5 తరగతుల్లోనూ అందరితోనూ మొదటి వరకు ఉండేవారు మట్టితో బొమ్మలు చేయటం ఆటలాడటం అల్లరి చేయటం వరదలో తిరగటం చిన్న ప్రభలు కట్టడం చిన్నతనంలో సరదాగా ఉండేది గురుగారికి 11 సంవత్సరాల వయసులో 5 తరగతులు పూర్తి కావడంతో 6వ తరగతి చదవడం కోసం కుటుంబం అంతా చిలకలూరుపేటకు వచ్చి ఇక్కడే స్థిరపడటం జరిగింది 1957లో ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లో 6వ తరగతిలో చేరి 1964లో 7వ ఫారం పూర్తి గావించారు 12 సంవత్సరాల వయసు నుండే రామాయణం మహాభారతం భాగవత గ్రంథాలపై అభిరుచితో వాటిని చదువుతూ ఉండేవారు 14 సంవత్సరాల వయసులో దాదాపు 800 పేజీలు గల వచన భాగవతాన్ని హదేక దీక్షతో వారం రోజుల్లో చదివారు శ్రీకృష్ణుని అవతార సమాప్తి ఘట్టం మనసులో ముద్రించబడి తీవ్ర వైరాగ్య భావనతో 2 నెలలు ఏదో లోకంలో ఉన్నట్లు గడిపారు ఆ తర్వాత కొన్ని పురాణాలు ప్రబంధాలు చదివి మహాభారతం వేగల అభిరుచితో కవిత్రయం వారి ఆంధ్ర మహాభారతాన్ని చదవటమే కాక ఆ పద్యాలను వచనంలో రాసుకున్నారు ఆ రాసుకున్న పేపర్లు శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి హై స్కూల్లో చదువుకునేటప్పుడు తోటి విద్యార్థులకు మహాభారతాన్ని చెబుతుండటంతో కొందరు విద్యార్థులు గంట ముందుగా క్లాసుకు వచ్చేవారు 12వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి డిగ్రీ వరకు 1964లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు కాలేజీలో కూడా తోటి విద్యార్థులు భారత కథలను అడిగి చెప్పించుకునేవారు 1965లో డ్రామా రిప్రజెంటేటివ్గా పోటీ చేసి నెగ్గి నాటికల పోటీలలో పాల్గొనడం జరిగింది 1968లో అంతర్ కళాశాలల నాటికల పోటీలలో పెండింగ్ ఫైట్ అనే నాటికను ప్రదర్శించగా అది ఉత్తమ ప్రదర్శనగా ఎన్నిక కావడమే కాకుండా గురుగారు ఉత్తమ హాస్యనటుడిగా ఎన్నికయ్యారు 1968లో అగ్రికల్చర్ బిఎస్సిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఇక 1968 నుండి దాదాపు 20 సంవత్సరాలు మహాభారతంపై పరిశోధన గావించి 1988లో ఆవోపా వారి కోరిక మేరకు మహాభారత ప్రవచనములు ప్రారంభించారు ఆ తర్వాత శ్రీరామకృష్ణ సేవా సమితి వారి కోరిక మేరకు 1988 నుంచి 1992 వరకు 4 సంవత్సరములు ధారావాహిక ప్రవచనములు చేశారు 1972లో ఫ్రెండ్స్ కల్చరల్ సొసైటీ పేరుతో ఒక యువజన సంస్థను స్థాపించి అనేక సాహిత్య సాంస్కృతిక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించేంత వరకు ఇలా వివిధ రంగాల్లో కృషి చేయడం జరిగింది గురుదేవులు 1989లో స్వామిని శారద ప్రియానంద గారి భగవద్గీత ఈశావాస్యోపనిషత్ ప్రవచనాలు వినటంతో వారిలో గొప్ప మార్పు ప్రారంభమైంది 1990లో చిలకలూరుపేట చిన్మయ మిషన్ కార్యదర్శిగా ఎన్నికై కేవలం 5గురు సభ్యులు మాత్రమే గల చిలకలూరుపేట శాఖలో ఎందరినో చేర్చి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే పూజలు హోమాలు సత్సంగం గీతా జ్ఞాన యజ్ఞాలు గీతా పారాయణాలు జరిపించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిలకలూరుపేటలో కల్పించారు అలాగే ప్రతిరోజు సత్సంగాన్ని నిర్వహిస్తూ భజగోవిందం తత్వబోధ వివేక చూడమంతో పాటు భగవద్గీత భాగవతం ఈశా కేన మొదలైన ఉపనిషత్తులపై ప్రవచనాలు చేశారు 1994లో ఈ ఆధ్యాత్మిక జ్ఞానపీఠాన్ని స్థాపించి శ్రీ 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 ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవి వారిని చిలకలూరుపేటకు ఆహ్వానించి 12,000 మంది సమక్షంలో ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం జరిపించారు అదే సమయంలో గురుదేవులు ప్రప్రథమంగా రచించిన కర్మ సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఆవిష్కరింపజేయడం కూడా జరిగింది 1996 నుండి చిలకలూరుపేటలోనే కాకుండా
వివిధ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞంలో అనే పేరుతో భగవద్గీత, భజగోవిందం, తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడమని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ఉపదేశసారం, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ విద్యా విలాసం, పతంజలి మహర్షి విరచిత శంభు నటనం, శంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రం, అపరోక్షానుభూతి, అద్వైత సారం, ఇంకా రామాయణం, మహాభారతం, భాగవతం, నారద భక్తి సూత్రాలు, ఈశా కేన కథ, ముండక కైవల్య, సూర్య మొదలైన ఉపనిషత్తుల పైనను ప్రవచనాలు చేస్తూ జ్ఞాన సుగంధాలను నలువైపులా ప్రసరింపజేశారు. 1998లో విటిపిఎస్లో 108 హోమగుండాలతో వైభవోపేతంగా వాసుదేవ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు చిలకలూరుపేట విటిపిఎస్ అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, ఆర్టీపీపి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, వినుకొండ, నెల్లూరు, బాపట్ల, శ్రీశైలం, కాశీక్షేత్రం, తిరువన్నాలమలై, రమణాశ్రమం మొదలగు చోట్ల 126 ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞాలు నిర్వహించడం జరిగింది. ఆరులో 100 జ్ఞాన యజ్ఞం పూర్తి గావించిన సందర్భంగా చిలకలూరుపేటలో శిష్యులందరము కలిసి గురుదేవులను జ్ఞాన ప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. మహాభారత ప్రవచనాల ముగింపు సందర్భంగా 1992లో, భగవద్గీత ప్రవచనాల ముగింపు సందర్భంగా 1993లోను గురుదేవులకు చిలకలూరుపేటలో అత్యంత వైభవోపేతంగా సన్మానం గావించారు. అలాగే 1999లో అక్టోబర్ 3వ తేదీన విటిపిఎస్లో భగవద్గీత ప్రవచనముల ముగింపు సందర్భంగా, 2002 ఫిబ్రవరి 13న వివేక చూడమని ముగింపు సందర్భంగా అక్కడ శిష్యులు ఇక్కడ శిష్యులతో కలిసి గురుదేవులను గొప్పగా సన్మానించారు. ఇంతవరకు గురుదేవులు రచించిన కర్మ సిద్ధాంతం 3 సార్లు ముద్రించబడటం జరిగింది. అలాగే ఈశావాస్యోపనిషత్తుపై గురుదేవుల వ్యాఖ్య, శంకరాచార్యుల వారి భజగోవిందంపై వ్యాఖ్య 2 సార్లు ముద్రింపబడినవి. ప్రస్తుతం భగవద్గీత 1-2 అధ్యాయములపై గురుదేవుల విపులమైన వ్యాఖ్య ముద్రణలో ఉన్నది. బహుశా ఉగాది నాటికి భగవద్గీత మన చేతుల్లో ఉండవచ్చు. ఇటీవల గురుదేవుల ప్రవచనాలను అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఉన్న తెలుగు వారు వినడానికి వీలుగా ప్రత్యేకంగా శ్రీ చలపతిరావు .com పేరుతో ఒక వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. అంతేకాక ఈ ప్రవచనాలను ఇంటిలోనే కూర్చొని వినడానికి వీలుగా సీడీలను విడుదల చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, ముముక్ష జనావళి హస్తాలను అలంకరించాలని, గురుదేవుల ప్రవచనాలను దేశ దేశాలలో ఉన్న తెలుగువారు విని తరించాలని, అందుకు భగవంతుడు గురుదేవులకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. చిలకలూరుపేట ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ద్వారా ప్రతిరోజు సత్సంగాన్ని నిర్వహిస్తూ శిష్యులమైన మా అందరికీ జ్ఞాన బోధన చేయటమే కాక మా చేత అనేక కార్యక్రమాలు చేయిస్తూ, మా ఆధ్యాత్మిక ఉన్నతికై అనేక సాధనలు చేయిస్తూ, మానవ జీవిత పరమ లక్ష్యమైన మోక్ష సాధనలో మాకు మార్గదర్శకులై, మా వెన్ను తట్టి చేయి పట్టి ముందుకు నడిపిస్తూ, నిరంతరం ఎనలేని కృషిని కొనసాగిస్తున్న మా గురుదేవులను పరిచయం చేసే భాగ్యం నాకు కలిగించినందుకు అందరికీ నా శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ